హాస్టల్లో ఫ్రెండ్స్గా ఉన్నారు. ఈరోజు నేను మునక్కాడ టమాటా మసాలా కర్రీ చేశానండి. ఇది ఎంతో రుచిగా అలాగే స్పైసీగా, అలాగే మనకు నాన్ వెజ్ తినే వాళ్ళకు ఇది ఒక మంచి రెసిపీ అండి. నేను దీనికి 4 మునక్కాయలు, 1 కేజీ టమాటాలు, అలాగే 4 పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నానండి. ఒక 10 మినిట్స్లో చేసుకునే కర్రీ అండి ఇది, ఎక్కువ టైం కూడా పట్టదు మనకు. అలాగే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక 10 లవంగాలు, 4 యాలకులు వేసుకున్నాను. ఎందుకని కదా ఇది మసాలా కర్రీ అని. కొంచెం జలుబు అలా చేసినప్పుడు కూడా ఈ కర్రీ ఎంతో బాగుంటుందండి. నాన్ వెజ్ తినడం వాళ్ళకు ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఆనియన్స్ వేసుకొని వేయించాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని ఒకసారి మరొకసారి కలుపుకొని కొంచెం ఇవి వేగాక ఒక 30 సెకండ్స్ ఇవి వేగాక నేను లో ఫ్లేమ్లోనే పెట్టానండి, మారకుండా ఉంటుందని. అలాగే ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. అలాగే తరిగిన టమాటాలు, అలాగే మునక్కాడలు వేసుకొని మునక్కాడలు వేసాక కలుపుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం వాటిని ఉడకనిద్దామండి. ఇలా ఉడికాక చూసారా నీరు మొత్తం పైకి వెళ్తుంది. అలాగే ఇప్పుడు నేను 1 స్పూన్ మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. ఇలా వేసాక ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం 1 స్పూన్ ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చి వేసాను కాబట్టి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే కొబ్బరి కలిపి పెట్టానండి. ఇప్పుడు 1 టీ గ్లాస్ వాటర్ పోసి దీన్ని కలిపి 1-10 మినిట్స్ మనం పెట్టుకుంటే గుమగుమలాడే మసాలా కర్రీ రెడీ అవుతుంది. మునక్కాడ టమాటా కర్రీ సూపర్గా ఉంటుందండి. వేడి అన్నంలో వేసుకొని తింటే, నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఈ రెసిపీ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా సరే నాకు మెసేజ్ రూపంలో పెడితే నేను మీకు చేసి చూపిస్తాను. సాధ్యమైనంత వరకు నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.